గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక మేకవారి వీధుల్లో పెన్షన్ ఆఫీస్ నందు పెన్షన్ డే ఘనంగా జరిగింది. ఏపీ గవర్నమెంట్ కోవిడ్-19 కారణంగా సగం పెన్షన్లు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో కట్ చేసిన డీఏలు లబ్ధిదారులకు వేయడం జరిగిందని ఈ సందర్భంగా పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. 1982 సంవత్సరంలో ఏపీ పెన్షనర్లు ఒక అసోసియేషన్గా ఏర్పడి డిసెంబర్ 17 తేదీన జరుపుకునే పెన్షన్స్ డే సందర్భంగా స్టేట్ అసోసియేషన్ కోదండరామయ్య అధ్యక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రెసిడెంట్ కోదండరామయ్య మాట్లాడుతూ 1982 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 17 తేదీన ఈ పెన్షన్స్ డే జరుపుకుంటున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి డీఏలు అందజేసినందుకు మా పెన్షనర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా మిగిలిన 2 డీఏలు కూడా సకాలంలో అందించి మా పెన్షనర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిథులుగా వీచేసిన స్టేట్ బ్యాంక్ మేనేజర్, గోదావరి గ్రామీణ చైతన్య బ్యాంక్ మేనేజర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ దర్శన ఉద్యోగాల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విభాషణ కోదండరామయ్య, నేను ఈ విషయాన్ని చెబుతున్నాను. ఇది ఈ పెన్షన్స్ డే అనేది 1982 లకానగర్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 17 ఈ కార్యక్రమాన్ని మన ఆఫీసులో కూడా జరుపుకుంటున్నాం. ప్రతిసారి కూడా 5 మందికి 10 మందికి అలాగా చేసుకుంటున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కనుక ఈవేళ స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు, సిసిజి మేనేజర్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని వారు కూడా దానికి ప్రోత్సాహం చేసి చేర్పించినందుకు వారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడం అయింది. కనుక ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన ఇంతవరకు కట్ చేసిన 50% డిఏని మనకి విడుదల చేయడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మనకి కావాల్సిన బీఆర్సీని త్వరగా ఇవ్వమని అది కోరుతున్నాము. మిగిలిన 2 డీజేలు కూడా 3 డీజేలు ఇచ్చారు, తక్కిన 2 డీజేలు కూడా ఇవ్వాల్సిందిగా మా సంఘం తరఫున వారి కోరుతో మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగ మా ప్రశ్నలు చూడవలసిందిగా ఆయనకి మరీ మరీ సంఘం తరఫున మనం తెలియపరచుకుంటున్నాం.